హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాక్స్ బై పావని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోని నేను లాస్ట్ టైం లీవ్కి వెళ్ళేటప్పుడు మా ఇంట్లోని మా మదరు ఒక మొక్క తీర్చుకున్నారండి. ఆ మొక్క కోసం అని చెప్పేసి గొర్రెపోత అనేది అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో అయితే ఎవరైనా ఫస్ట్ టైం అని వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్. ఇది మేము ఊరు ఢిల్లీ బయలుదేరే 2 రోజుల ముందండి, సడన్గా అయిపోయింది మాట. మళ్ళీ మేము వెళ్ళేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి, అప్పటికే 1 ఇయర్ అయింది కదా మేము లీవ్ వెళ్ళి, అందుకని చెప్పేసి మళ్ళీ చాలా టైం పట్టేస్తుంది వెళ్ళేసరికి అని చెప్పేసి గొర్రెపోత అనేది అక్కడే తీసేసుకొని మార్నింగే తెచ్చారు. తీసుకొచ్చిన తర్వాత 10 ఇలా అయింది మాట. అమ్మవారికి పోతుని వేసేసి మొక్క తెచ్చుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి వెళ్తున్నామన్నమాట. ప్రజెంట్ మార్నింగ్ నేను, మా హస్బెండ్, పాప, మా మదరు వెళ్ళామన్నమాట. చూస్తున్నారు కదా, మా ఊరు నూకాలమ్మవారు అండి. ఇవిడ నూకాల తల్లి అని చెప్తారన్నమాట. చాలా సత్యమైన తల్లి అండి మా ఊర్లోని. చాలా పురాతన టెంపుల్ అనే చెప్పుకోవాలి ఇది కూడా. మాకు ప్రతి సంవత్సరం ఏప్రిల్లోనే వచ్చేసి ఇక్కడ పండగ అనేది జరుగుతుందండి, జాతర జరుగుతుందన్నమాట అమ్మవారిది. చాలా బాగుంటుంది. మనకి అనకాపల్లి నూకాల అమ్మవారికి ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ముందు రోజు తొలేలు, నెక్స్ట్ పండగ చాలా బాగుంటుంది అన్నమాట. మాకు సినిమాను కూడా తిరుగుతుందండి ఎద్దుల బండిలోని. ఇయర్లీ వన్స్ చాలా హడావిడిగా ఉంటుంది అన్నమాట మా ఊరు. ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో ప్రతి సోమవారం సంత అనేది జరుగుతుందండి. చాలా పెద్ద మార్కెట్ అవుతుంది అన్నమాట. పశువుల సంత, నెక్స్ట్ గొర్రెల సంత, నెక్స్ట్ కూరగాయల సంత. ఒక దొరకని వస్తువు అంటూ ఉండదన్నమాట. ఒక 5 జిల్లాల నుంచి వస్తారండి హైదరాబాదు. ఇలా చాలా ఒక 5 జిల్లాల నుంచి అయితే మా ఊరు మార్కెట్కి ఆవుల్ని, గేదెల్ని, నెక్స్ట్ మేకల్ని, కోళ్ళని ఇలాంటివన్నీ తీసుకొచ్చి మా ఊరు సంతలోననేది మార్కెట్ చేయడం జరుగుతుందండి. చాలా పెద్ద మార్కెట్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. టెంపుల్ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయాలి కదండి అమ్మవారికి. మన గొర్రెపోతుని మనం చూపించాలి కదండి. తిప్పేసి మొక్కేసి అక్కడే బలిచ్చేసి తీసుకెళ్ళిపోయామన్నమాట. అందరికీ భోజనాలు పెట్టి చెప్పుకుందామని అనుకున్నామండి. బట్ మాకు టైం లేదు కదా సడన్గా అవడం వలన. మా కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మటన్ అనేది పంచడం జరిగిందండి. ఒక ఇంటింటికి 400 గ్రామ్స్ చొప్పున ఇచ్చేసాము. మళ్ళీ మేము లీవ్కి వెళ్ళేటప్పుడు అంతా బాగా జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లోని మళ్ళీ వెళ్తామనేసి మొక్కుకున్నాం అన్నమాట. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇద్దాము బలి అని చెప్పేసి అనుకున్నామండి. మనం ఏం కోరుకున్నా కూడా చాలా బాగా నెరవేరుతాయండి. ఇక్కడ చూసారు కదా పాప ఎలా తిరుగుతుందో వాళ్ళ అమ్మమ్మ చుట్టూను. చాలా అల్లరి కూడాను. నేను ఇంకా మా ఊరి సంత ఎలా జరుగుతుందో అది కూడా వీడియో చేశానండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను, ఇదైతే చూడండి. చూస్తున్నారు కదండి, ఇవిడ మా ఊరు అమ్మవారి మాట, నూకాల అమ్మవారి మాట. చూసారు కదా ఎంత నిగనిగలాడుతున్నారు. ప్రతి ఇయర్ కూడా ఆ పండగ ముందు 10 డేస్ ముందు నుంచి పెయింటింగ్స్ అని ప్రతి సంవత్సరం కూడా వేస్తారు. చాలా బాగా చేస్తారండి. ఊరంతా క్లీనింగ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఊరంతా లైటింగ్ తోటి చాలా జాతరలు అంటే మీకు తెలుస్తాయి కదండి అంత బాగా చేస్తారో. చాలా బాగుంటుంది మా ఊరు జాతర కూడా. బట్ 2 ఇయర్స్ నుంచి కరోనా కారణంగా 2 ఇయర్స్ నుంచి అయితే సరిగా ఏం జరగట్లేదండి. అంటే తల్లికైతే ఏ లోటు లేదు పెయింటింగ్ విషయంలోని, నెక్స్ట్
పండగ విషయంలోనే. బట్ బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు గట ఎవరు రావటం లేదండి, ఎందుకంటే కొన్ని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ అవి పెట్టారు కనుక. మరి ఈ ఇయర్ ఎలా జరుగుతుందో చూడాలి. ఈ ఇయర్ మేము వెళ్దామనే అనుకుంటున్నాము. ఇక్కడైతే అమ్మవారి కోసం అనేసి ముందు రోజు మేము ఊరు వెళ్ళాం కదండి, అక్కడి నుంచి చీర తేవడం జరిగింది. నేనే తీసుకొచ్చాను, సారీ చాలా బాగుంది. అది ఇక్కడ గుళ్ళో ఉండే వాళ్ళు కూడా మా రిలేటివ్స్ అని అండి, పిన్ అవుతారు అన్నమాట, ఆవిడ కట్టుకుంటారని చెప్పేసి మంచి చీరే తీసుకొచ్చాను అన్నమాట. కాటన్ సారీ చాలా బాగుంది, నాకు నచ్చిన కలర్లో తీసుకొచ్చాను. కాఫీ కలరు మరి బ్లాక్ ఇలాంటివి ఏం పెట్టకూడదని చెప్పేసి కొంచెం ఆవిడ కట్టుకునేటట్టుగా తీసుకొచ్చాను అన్నమాట సారీ. ఇక్కడ చూస్తున్నారు కదండి ఓడలు కనిపిస్తున్నాయి కదా, మర్రి చెట్టు ఓడలు అండి. చిన్నప్పుడు మేము వేసవిలో వచ్చేటప్పుడు మా అమ్మమ్మగారి ఇంటికి వచ్చి ఇక్కడ చాలా బాగా ఆడుకునేవారం అండి. చిన్నప్పుడు మా చుట్టాలు అందరూ కూడా వేసవిలో అందరూ వచ్చేవారు అన్నమాట. తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము కూడా ఇక్కడే వచ్చేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఇంకా పర్మనెంట్గా సెటిల్ అయిపోయాము. ఇగోండి చూడండి, ఇక్కడ వచ్చేసి అది తీసుకొచ్చాం కదా గొర్రెపోతు, దానికి మించి తొక్క అనేది తోలు తీస్తారన్నమాట. అది తీసేసిన తర్వాత ఇంటి దగ్గర తీసుకొచ్చి కట్ చేస్తామని చెప్పారు. చిన్నదండి ఇది గొర్రెపోతు, ఒక 8 kgs 9 kgs పడింది అంతే. 6000 కిలో వచ్చింది అన్నమాట ఇది.